కేసీఆర్ కేటీఆర్కు లేని కరోనా నిబంధనలు బల్దియా కార్పొరేటర్లకే ఎందుకు? ఉప్పల్ కాంగ్రెస్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వరరెడ్డి ప్రశ్న. ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు లేని కరోనా నిబంధనలు బల్దియా పాలక మండలికి కార్పొరేటర్లకే ఎందుకని ఉప్పల్ కాంగ్రెస్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వరరెడ్డి ప్రశ్నించారు. బల్దియా మొదటి బడ్జెట్ సమావేశాన్ని ప్రత్యక్ష పద్ధతిలో ఎందుకు నిర్వహించలేదన్నారు. ప్రత్యక్ష సమావేశంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఉంటుందన్నారు. కానీ ప్రజా సమస్యలు అంటేనే ప్రభుత్వం ఎందుకు పారిపోతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ మొదటి సమావేశం వర్చువల్ గా కాకుండా ప్రత్యక్షంగా ఏర్పాటు చేయాలని మేము ముందే కోరాము. అప్పుడే ప్రజల సమస్యలు, డివిజన్ సమస్యలు గట్టిగా ప్రశ్నించగలమని చెప్పాము. కౌన్సిల్ ఏర్పడి నెలలు గడుస్తున్నాయి. జరుగుతున్న మొదటి సమావేశం వర్చువల్గా నిర్వహించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. ప్రజా సమస్యలు అంటే ప్రభుత్వం ఎందుకు భయపడి పారిపోతుంది? జిహెచ్ఎంసీలో అధికారులు అందుబాటులో ఉండరు. కనీసం సభలో అడుగుదామన్నా మాట్లాడేందుకు అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సభ్యులం ఉన్నాం. కనీసం ఒక్కరికి అవకాశం ఇచ్చేది ఉంటే. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి లేని కోవిడ్ నిబంధనలు కార్పొరేటర్లకు ఎందుకున్నాయి? బల్దియా పాలక మండలి సమావేశాన్ని వర్చువల్గా కాకుండా ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేయాలి అని ఉప్పల్ కాంగ్రెస్ కార్పొరేటర్గా డిమాండ్ చేశాను. అయినా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోతుంది. మొదటి బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. దీనిపై మేము నిరసన తెలుపుతున్నాము.